గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీలు లాభ నష్టాలతో దోబుచ్చులాడుతున్నాయి. ప్రస్తుతానికి సెన్సెక్స్ నిఫ్టీలు రెండు పాజిటివ్ గా కనిపిస్తున్నాయి, కానీ లాభాల్లోకి వచ్చింది అనుకునేంతలోనే మళ్ళీ నష్టాల్లోకి జారుకోవడం కూడా చూస్తున్నాం. నిఫ్టీ 10,973 దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. ఒక దశలో 10,882 ఆ లెవెల్ కూడా వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. సో ఒక దశలో 80 పాయింట్లు సుమారుగా నష్టపోయి ప్రస్తుతం స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతోంది. సో ఎఫ్ఎంసీజీ, ఐటీ అండ్ ఫార్మా ఇవి మినహాయిస్తే ప్రధానంగా ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో, ఫైనాన్షియల్ రంగానికి చెందిన స్టాక్స్లో మనం భారీ నష్టాలు గమనిస్తున్నాం. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 15% వరకు ఇవాళ ట్రేడ్లో నష్టపోయింది. అలాగే ఎస్ బ్యాంక్ అరౌండ్ 7% లాస్తో ఉంది. మదానీ పోర్ట్స్, గెయిల్, టాటా స్టీల్ తర్వాత స్థానాల్లో నష్టాల్లో ఉన్న స్టాక్స్ జాబితాలో ఉంటాయి. లాభాలు ఉన్నాయి సన్ఫార్మా, సిప్లా, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇలాంటి స్టాక్స్, అలాగే రియల్ ఎస్టేట్ ప్యాక్ అంతా కూడా నష్టాలతో కనిపిస్తుంది. షుగర్ స్టాక్స్ మాత్రం కొంత లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకంటే ఎక్స్పోర్ట్ సబ్సిడీ ఇస్తారు ఈ కంపెనీలకి. పర్ క్వింటాల్ సుమారుగా 14 రూపాయల ఎక్స్పోర్ట్ సబ్సిడీ వస్తుంది అంటూ ఒక వార్త రావడంతో షుగర్ స్టాక్స్ మళ్ళీ లైమ్లైట్లో ఉన్నాయి. సో ఇలా 2-3 సెక్టర్స్ మినహాయిస్తే మిగతా స్టాక్స్లో మనం బ్రెడ్త్ గమనిస్తే 630 స్టాక్స్ లాభాల్లో ఉంటే 1440 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎటువంటి నెగిటివ్ సెంటిమెంట్ మార్కెట్స్లో ఉందో. సో ఎస్ బ్యాంక్ బోర్డు మీటింగ్ జరుగుతుండగానే ఇందాక మార్నింగ్ వరకు కూడా సుమారుగా ఒక 1 అవర్ బ్యాక్ వరకు కూడా లాభాల్లో ఉన్న స్టాక్ కాస్త ఇప్పుడు 200 రూపాయల కిందకు వచ్చేసింది ఒక దశలో. సో ఈ మధ్య కాలంలో ఎప్పుడు మనం 200 రూపీస్ కిందకి ఎస్ బ్యాంక్ రావడం చూడలేదు, అట్లీస్ట్ ఇన్ ది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఈ ఫస్ట్ టైం మనం ఎస్ బ్యాంక్ 200 రూపాయల కిందకి రావడం కూడా చూస్తున్నాం. సో తారులన్నీ నేలకు దిగి వస్తున్న సమయం ఇది. బజాజ్ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ మనకు జూలైలో గమనిస్తే 2,985 ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ఉన్న స్టాక్ ఇవాళ 25% క్షీణించి 2,260 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఎస్ బ్యాంక్ ఇప్పుడు ఇందాక అనుకున్నాం 400 రూపీస్ ఉన్న స్టాక్ ఇది ఇప్పుడు 50% తగ్గిపోయి ఆల్మోస్ట్ 50% తగ్గింది, 209 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ చెప్పనవసరం లేదు, ఆల్మోస్ట్ 35% క్షీణించింది స్టాక్. 1,370 ఆల్మోస్ట్ 1,400 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడున్న 970 ఆడ్ ప్రైస్ దగ్గర మనం ట్రేడ్ అవుతుంది. అలాగే మారుతి సుజుకి 10,000 టచ్ అయింది అనుకున్నాం, 9,832 నుంచి ఇప్పుడు 7,793. ఆర్ ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, హెచ్పిసిఎల్ ఇది అదేనంటే ఏం లేదు. చాలా స్టాక్స్ ఇలా చదువుకుంటూ వెళ్తే పెద్ద లిస్ట్ వస్తుంది. సో ఒకప్పుడు ఇవన్నీ పెద్ద స్టార్ షేర్స్, ఇప్పుడు అన్నీ కూడా కిందకి దిగి వచ్చిన సమయం ఇది. కాబట్టి ఎక్కడ వాల్యూ కనిపిస్తుంది అది వెతికి పట్టుకోవడం ఒకటే మనం చేయగలిగింది. మేబీ అక్కడ కూడా బాటమ్ను మనం పట్టుకోగలిగాం అనుకోవడానికి లేదు. సో బాటమ్లెస్ ఫాల్ లాగా కనిపిస్తుంది కొన్ని స్టాక్స్ దృష్టిలో. కొన్ని స్టాక్స్ అయితే ప్రధానంగా ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. తగ్గాయి కదా, ఇంతకంటే తగ్గుతాయా అన్న ఉద్దేశంతో మాత్రం కూడా, ఇంతకంటే కూడా తగ్గుతాయి అన్న ఉద్దేశంతోనే ఎవరైనా కొనుగోలు చేస్తే మంచిది. కొనుగోలు నిర్ణయం తీసుకోవాలంటే కూడా చాలా ధైర్యం కావాలి. ధైర్యం లేని వాళ్ళు మాత్రం దయచేసి అలా చూస్తూ ఉండడం ఒకటే చేయగలిగిన పని. చాలా చాలా నెగిటివ్ సెంటిమెంట్ మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది, బోత్ ఇండెక్స్ పరంగా అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా కూడా. అంశాన్ని గమనించాలి. ఆఫ్ కోర్స్ 2-3 సెక్టర్స్ మనం మార్నింగ్ కామెంట్లో కూడా అనుకున్నాం, ఐటీ, ఫార్మా లాంటివి మాత్రం కొంత డిఫెన్సివ్ సెక్టర్స్గా ప్రస్తుతానికి పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి డైరెక్షన్ మీరు గమనిస్తున్నారు? ఇండెక్స్ పైకి కిందకి వెళుతోంది, బట్ ఫైనాన్షియల్ రంగానికి చెందిన షేర్లలో మాత్రం సెల్లింగ్ ప్రెషర్ అంతకంతకు ఉధృతం అవుతుంది. యాక్చువల్లీ ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఎస్ బ్యాంక్ చెప్పారండి ఇనిషియల్ గా, సో 2016 లో కట్ అవటం చూస్తున్నాం మనం. మొన్న ఒక బ్లిప్ వచ్చినప్పటికీ ఈరోజు డిసైసివ్లీ బ్రీచ్ అవుట్ అయిందండి, విచ్ ఇస్ 218. సో ఇలా మల్టీ ఇయర్ లోస్ కట్ అయినప్పుడు డెఫినెట్లీ ట్రబుల్ ఉంటుంది ఆ స్టాక్స్ కి. మనం ఇదివరకు అడాక్స్ స్టాక్స్ లో చెప్పుకున్నాం, రిలయన్స్ ఇన్ఫా గానీ, రిలయన్స్ క్యాపిటల్ గానీ. సో మల్టీ ఇయర్ లోస్ కట్ అయినప్పుడు ఇంకా డీపర్ కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎస్ బ్యాంక్ ఇక్కడ నుంచి ఎంత కిందకు వస్తుంది? ప్రాబ్లీ 180 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉందండి, విచ్ ఇస్ మల్టీ ఇయర్ సపోర్ట్. అది కూడా 2014-15 ఒక ప్రైస్ పాయింట్ అది. సో ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక వీ డోంట్ నో వేర్ ఇట్ గోస్. సో మేబీ రేంజ్ అనేది డెఫినెట్లీ షిఫ్ట్ అయింది ఎస్ బ్యాంక్ లో.
ఇంతకుముందు మనం అరౌండ్ 400 నుంచి 280 అనుకునేది, కాస్త ఇప్పుడు 180 నుంచి 280 దాకా రేంజ్ షిఫ్ట్ అయింది. సో 100 పాయింట్ రేంజ్ మనకి క్లియర్లీ డౌన్ సైడ్ షిఫ్ట్ అవడం చూస్తున్నాం. సో అన్లెస్ మనకి బ్రేక్ డౌన్ 180 కిందకి వస్తే నెక్స్ట్ లెవెల్ అనేది వీ షుడ్ వాచ్. అదేవిధంగా మనం నిఫ్టీ పరంగా చూస్తే కనుక 10,776 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ డౌన్ ఫాల్ ఓపెన్ అప్ అవుతుంది, మేబీ 10,250-300 దాకా. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం పదే పదే చెప్తున్నాం ఇట్స్ ట్రేడింగ్ వెరీ వీక్ అని. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 డేస్ లో 1,000 పాయింట్స్ పడ్డప్పటికీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ డౌన్ ఫాల్ మనకి 1,000 పాయింట్స్ కింద కూడా ఓపెన్ అప్ అయింది. సో 23,600 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఈ స్టేజ్ లో, విచ్ ఇస్ అబౌట్ 1,200 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ 26,090 దగ్గర మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే మేబీ 1,000 పాయింట్స్ పుల్ బ్యాక్ కూడా రావచ్చు, ఎందుకంటే ద వెయిట్ ఫెల్ ప్రాబ్లీ ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే కనుక 27,205 నుంచి ఆల్మోస్ 24,800 అంటే 2,300 పాయింట్స్ పడింది లాస్ట్ 5-7 డేస్ లో. సో 30-40% రిట్రేస్మెంట్ వచ్చినా కూడా ప్రాబ్లీ 26,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం చెప్పుకుంటాం. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ ప్రాబ్లీ ఐ థింక్ అట్రాక్టివ్ గా ఉన్నాయి, 50-60% పడ్డాయని జంపిన వాల్సిన అయితే అవసరం లేదు, ఎందుకంటే స్టెబిలిటీ వచ్చినా కూడా మనకి మేబీ ఇక్కడ నుంచి 5-10% హైలో దొరుకుతాయి. ఫర్ ఇన్స్టాన్స్ 6 మంత్స్ బ్యాక్ మనం చూస్తే కనుక సెంచురీ టెక్స్టైల్స్ లాంటి స్టాక్స్ 1,400 నుంచి 900 పడ్డాక లాస్ట్ 5 మంత్స్ నుంచి అరౌండ్ 1,800 రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో అలా డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఈ రోజు కొనకపోతే ఆపర్చునిటీ మిస్ అవుతున్నాం అండ్ నెక్స్ట్ లెగ్ లో ఫాస్ట్ గా పెరుగుతాయని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్ ద ఫైనాన్షియల్ స్టేపుల్స్ అన్లెస్ లాంగ్ టర్మ్ ఉంటే తప్ప 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యూమినేట్ చేయొచ్చు, బట్ ట్రేడింగ్ పరంగా ఐ డోంట్ థింక్ బాటమ్ ఇస్ ఎట్ ఫార్మ్డ్. సో మీరు ఎటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేస్తున్నారు? నిఫ్టీ షార్ప్ గా 11,350 నుంచి సెల్లింగ్ రావడం చూసాం, కాకపోతే ఈ రోజు నిన్న 10,850-10,870 ఆ జోన్ మధ్యలో కొద్దిగా కన్సల్టేషన్ లోకి ఎంటర్ అయినట్టుగా భావించవచ్చు. ఈ రోజు కనుక డైలీ చార్ట్స్ పరంగా గమనించినట్టయితే హైవే క్యాండిల్ అనేది ఏర్పడింది. సో ఓవరాల్ గా 10,860 ఆ జోన్ అనేది ఒక షార్ట్ టర్మ్ బాటమ్ అని అనుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నుంచి కొద్దిగా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో టెక్నికల్ గా ఒక హవర్లీ చార్ట్స్ లో ఒక పాజిటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడింది, కాబట్టి ఒక చిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. కాకపోతే ఏ దాంట్లో లాంగ్ పొజిషన్స్ ఉన్నప్పటికీ ఒక హ్యూజ్ వొలాటిలిటీ అనేది ఉంది, కాబట్టి లోయర్ లెవెల్స్ లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నిఫ్టీకి మేజర్ గా 10,860 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని కింద వెళ్తే మాత్రం మళ్ళీ మేజర్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయినట్టు గా భావించాల్సి ఉంటుంది. దాన్ని హోల్డ్ చేసినంత వరకు ఒకసారి బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 11,160 దగ్గర కీలకమైన రెసిస్టెన్స్ ఉంది, ఆ జోన్ ని రీటెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ చూస్తే మనకు ఆల్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ ఇన్ లాసెస్, ఇంక్లూడింగ్ క్యాన్ఫిన్ హోమ్స్, DHFL, యు నేమ్ దెమ్, ఏ పేరు తీసుకున్నా కూడా మనకు నష్టాల్లోనే కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ అడిషన్ టు దట్ బజాజ్ ఫైనాన్స్ ఈజ్ ఇన్ ఆల్మోస్ట్ 1% నష్టంతో ట్రేడ్ అవుతుంది, ఎస్ఐసిఐ బ్యాంక్ 2% నష్టపోయింది, జేఈసీ ఇన్సూరెన్స్ JCRE 4% నష్టపోయింది, MFSL 4%, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 15%, అండ్ ఎల్ఎన్టి ఫైనాన్స్ అబౌట్ సుమారుగా 5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఎంఎండ్ఎం ఫైనాన్స్ మాత్రం కొంత ఇవాళ బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది, సుమారుగా 3% లాభంతో ట్రేడ్ అవుతుంది. అండ్ యాక్సిస్ బ్యాంకులను కొంత లాభాలు కనిపిస్తున్నాయి, భారత్ ఫైనాన్స్ లో కొద్దిగా మనకు ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ ది ఫైనాన్స్ యూనివర్స్ ఈజ్ ఇన్ లాసెస్. సో జయంతి మెయిల్ పంపించారు సికింద్రాబాద్ నుంచి, 5% రిస్క్ తీసుకుంటారట, DHFL ని కొనొచ్చా ఇక్కడ. సో సెలాన్ ర్యాలీస్ అని ఒకవైపు చెప్తుంటే మళ్ళీ మీరు బయింగ్ డెసిషన్ వెళ్తా అంటున్నారు, 5% రిస్క్ తీసుకోవచ్చా ఇక్కడ? సి ఇఫ్ యూఆర్ ఎ రిస్క్ టేకర్ 274-275 మోనట్ లో అండి క్యాష్ లో, సో దట్ షుడ్ బి యువర్ స్టాప్ లాస్. సో నాట్ ఈవెన్ 5%, 15 రూపీస్ అంటే 300 రూపీస్ ఉన్న షేర్ అరౌండ్ 3% స్టాప్ లాస్ లోనే యూ కెన్ ట్రై, బట్ నా ఉద్దేశంలో ఇట్ విల్ ట్రిగర్ అండి. సో ఐ థింక్ బెటర్ టు అవాయిడ్, ఇన్ కేస్ యూ వాంట్ టు టేక్ ఛాన్స్ మేబీ 275 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని అటెంప్ట్ చేయండి అండ్ క్విక్ ట్రేడ్ చేయాలండి. దీనిలో 325-330 వస్తే కనుక ఎగ్జిట్ కూడా ఇమీడియట్లీ అయిపోవాలి. సో ఓన్లీ విత్ స్టాప్ లాస్ మాత్రమే మీరు ఏదైనా ట్రేడింగ్ లాంటివి చేయండి. అలాగే ఎస్ బ్యాంక్ లో ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా?
ఐ థింక్ 181 షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ అండి. ఐ థింక్ బోర్డ్ అవుట్కమ్ ఏముంటుందో వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ యాక్చువల్లీ. సో ప్రాబ్లీ రిస్క్ టేకర్స్ క్యాన్ డూ దాట్, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ విల్ కమ్ రియర్లీ. దీన్ని మనం స్వింగ్ ట్రేడ్ అంటాం దాన్ని, సో పంటింగ్ కూడా అనొచ్చు. సో ప్రాబ్లీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ మనీ టు బర్న్ అండ్ స్టాప్ లాస్ మనం స్ట్రిక్ట్ గా పెట్టుకుంటాం అంటే కనుక మేబీ ఎస్ బ్యాంక్ కూడా ట్రై చేయొచ్చు విత్ 181 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్. అలాగే వినయ్ ఈ మెయిల్ పంపించారు, సండే వర్క్ షాప్ కి బాలాగారు వస్తున్నారు చెప్పాను కదా, మార్నింగ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బోత్ బాలాగారు కుటుంబరావు గారు ఇద్దరు వస్తున్నారు. సో దట్ వే వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్ ఇన్ హైదరాబాద్ వర్క్ షాప్ ఈ శని ఆదివారంలో జరగబోతున్న వర్క్ షాప్స్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. చాలా కాలం తర్వాత మనం ఒక గ్యాప్ తర్వాత వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం, దానికి కూడా అందరూ మన ఫేవరెట్ అనలిస్ట్ అందరూ అటెండ్ అవుతున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. చిన్న విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సెన్సెక్స్ సుమారుగా 66 పాయింట్ల నష్టంతో, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ టాప్ లూజర్ అమాంగ్ ది ఇండిసెస్. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 1.18% నష్టపోయింది. సో మిడ్ క్యాప్లో చాలా ఎక్కువ స్టాక్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు, విశాఖపట్నం నుంచి కృష్ణమూర్తి. హలో హలో, అడగండి కృష్ణమూర్తి గారు. ఏమండి, సిఎల్పిలో ఫ్యూచర్స్ లో తీసుకోవచ్చా, బై చేయొచ్చా? ఏ స్టాక్ అన్నారు? అరబిందో ఫార్మా అంతే కదా, తీసుకోవచ్చా ఫ్యూచర్స్ లో? ఐ డోంట్ థింక్ అండి, మీరు రిటైల్ ఇన్వెస్టర్ అయితే ఫ్యూచర్స్ లో కొనొద్దనే నా సజెషన్. ఇన్ కేస్ మీరు ట్రేడర్ అయ్యి ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ రిస్క్ 2 ప్రైస్ పాయింట్స్ లో తీసుకోమని చెప్తానండి. 1 ప్రైస్ పాయింట్ తీసుకుంటే స్టాప్ లాస్ ఇస్ వెరీ ఫార్, సో డెఫినెట్లీ 2 ప్రైస్ పాయింట్స్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ కూడా మనం కాల్ ఇవ్వడం జరిగింది బిట్వీన్ 731 అండ్ 686, ఆ రేంజ్ లో 2 ప్రైస్ పాయింట్స్ పిక్ చేసి మీరు అరబిందో ఫ్యూచర్స్ లో కూడా యూ కెన్ బై. బట్ స్ట్రిక్ట్లీ 654 కింద మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ మేబీ మార్కెట్ కొద్దిగా రివైవ్ అయితే కనుక 777 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో డెఫినెట్లీ యూ కెన్ ట్రై విత్ స్టాప్ లాస్. వరంగల్ నుంచి రవి లైన్ లో ఉన్నారు. హలో సార్, నా పేరు రవి సార్, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ఆర్బిఎల్ ఒకటి, కజారియా సిరమిక్స్, ఈ లెవెల్ ఎంటర్ అవ్వచ్చు సార్ లాంగ్ టర్మ్ కోసం? 2 ఇయర్స్ వెయిట్ చేస్తాను, తీసుకోవచ్చు? ఐ థింక్ డెఫినెట్లీ 3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలండి, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఆర్బీఐ లో. కజారియా ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మోర్ టైమ్, ఎందుకంటే ఇది లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. సో ఆల్మోస్ట్ డీప్ యూనో కట్స్ రావటం చేశాం ఈ స్టాక్ లో, 2015 లోస్ కూడా బ్రీచ్ అయింది విచ్ ఇస్ 303. సో ఇన్ కేస్ మీరు బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ లో ఉండాలి అంటే కనుక ప్లైవుడ్ లో యూనిప్లై ఇస్ లుకింగ్ అట్రాక్టివ్ అండి. దో స్టాక్ 19 inch 50, 560 మధ్యలో ఉన్నా కనుక నా ఉద్దేశంలో యూ షుడ్ బై యూనిప్లై అరౌండ్ 50 వరకు. అండ్ ఫెడరల్ బ్యాంక్ ప్రాబ్లీ 67 ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్, దానికి మొన్న కూడా లో రావటం చేసాం. ఇన్ కేస్ అది బ్రీచ్ అయితే 58 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫెడరల్ అరౌండ్ 70 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, బిట్వీన్ 70 and 58 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చు. మేబీ ప్రైవేట్ బ్యాంకింగ్ లో దిస్ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అండి ప్రైస్ వైజ్ చూస్తే కనుక. ఫర్ ఇన్స్టాన్స్ ఆర్బిఎల్ బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ 5 డేస్ లోనే 600 నుంచి క్లోజ్ టు 510 దాకా పడుతుంది చూసాం. అండ్ ఈ స్టాక్ కూడా మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది మార్చ్ లో 475 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 35 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ డౌన్ సైడ్. సో డెఫినెట్లీ ఈవెన్ ఆర్బిఎల్ కూడా మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే 475 దగ్గర ఐ థింక్ యూ షుడ్ బై. ఓకే, తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. హలో కుమార్. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ బయోగాను 610 తీసుకున్నాను సార్, 100 షేర్ లో లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సార్? ఇప్పుడు మార్కెట్ పడుతున్నాయి కదా, బయోకాన్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు సార్? బయోకాన్ లో ప్రెసెంట్ లెవెల్స్ లో టెక్నికల్ గా నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడిందండి, ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఇక్కడ నుంచి కొద్దిగా మీకు రీట్రేస్మెంట్ లెవెల్ వస్తే కనుక 640-620 ఆ జోన్ వస్తే మళ్ళీ ఒకసారి రీబై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఉన్న ప్రాఫిట్ని అయితే ఒకసారి బుక్ చేసుకోండి, ఇంకా కొద్దిగా రీట్రేస్మెంట్ అనేది జరిగే ఉంది కాబట్టి ఉన్న దాన్ని అయితే మిస్ చేసుకోకండి. ఓవరాల్గా దీనికి 670 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది, సో దాన్ని క్రాస్ చేయలేకపోవచ్చు ఇమీడియట్గా. బాలు
బాలాజీ మెయిల్ పంపించారు. రెయిన్ ఇండస్ట్రీస్ కొన్నారు 250 రూపాయలు, 2 ఇయర్స్ కోసం యావరేజ్ చేసుకోవచ్చు. అట్లా ఐ థింక్ 160 వుడ్ యాక్ట్ యాజ్ అ గుడ్ సపోర్ట్ అండి. ప్రాబ్లీ స్టాక్ లాస్ట్ టైం కూడా లోస్ వచ్చినప్పుడు 160 నుంచి రివర్స్ అయ్యి 230 దాకా రావడం చూసాం. ప్రాబ్లీ 2 ఇయర్స్ మీ ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ యావరేజ్ 165-170 మధ్యలో యావరేజ్ చేయమని చెప్తాను. అరుణ కుమారి, హికాల్ అండ్ సువేన్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా, ఎక్కడ కొనుక్కుంటే? సువెన్ గనక ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే ఆల్మోస్ట్ 198 నుంచి 335 విత్ ఇన్ 10 డేస్ పెరగడం చూసామండి, అండ్ ఒక కన్సాలిడేషన్ లో ఉంది. సో మొన్నటి లో ఇస్ అరౌండ్ 230, సో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ గుడ్ సపోర్ట్. సో 275-280 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 230 నుంచి 200 లోపల మంచి బై అవుతుంది అది. సో సమ్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ ట్రై టు బై. అండ్ హికాల్ చూస్తే గనక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా మన టాప్ నుంచి స్లైట్లీ కరెక్ట్ అయిందండి. 206 నుంచి మొన్న ఫ్రైడేస్ లో ఇస్ క్లోజ్ టు 155. ఐ థింక్ 155 ఆల్మోస్ట్ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరే మంచి సపోర్ట్ ఉంది. ఈ స్టాక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇమీడియట్లీ కొనొచ్చండి 175, అండ్ కరెక్షన్స్ లో 2 ప్రైస్ పాయింట్స్ ఫర్దర్ గా చూస్ చేసుకుని 155 వరకు మీ టార్గెట్ కంప్లీట్ చేసుకోవచ్చు. రోసి రెడ్డి అడుగుతున్నారు, మణపురం అండ్ కేసీపీ 1 ఇయర్ కోసం కొనుక్కుంటారు, కొనొచ్చా? మణపురం ఫైనాన్స్ అండ్ కేసీపీ లిమిటెడ్ ఫైనాన్షియల్ ఓవరాల్ వీక్నెస్ ఉందండి. మణపురం కూడా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే దో స్టాక్ 130 నుంచి అరౌండ్ 80s కి పడ్డా కూడా ఫర్దర్ డౌన్ సైడ్ రూల్ అవుట్ చేయలేము. బట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ 2 ఇయర్స్ మీ ఉంటున్నారు కాబట్టి యూ కెన్ బై అండి. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కోసం డీపర్ కట్ కోసం వెయిట్ చేయాలి, మేబీ అరౌండ్ 62 సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని కొనాలి. కేసీపీ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి. దీనిలో టాప్ అవుట్ అరౌండ్ 170 అయిపోవటం చూసాం, 85 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సార్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ కేసీపీ కన్నా. ఇన్ కేస్ మీరు షుగర్ స్పేస్ లోనే ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ 2 ఇయర్స్ కోసం యూ షుడ్ అవాయిడ్. సోమ్ డిస్టిలరీస్ 240 హోల్డ్ చేస్తున్నారంటే శంకర్, ఇది లాంగ్ టర్మ్ కోసం యావరేజ్ చేసుకోవచ్చా? డిస్టిలరీస్ షేర్స్ ఆ మధ్య పెరిగినప్పుడు సోమ్ కూడా కొంత పార్టిసిపేట్ చేయడం చూసాం. సో ఆ స్పేస్ లో ఉండాలంటే ప్రాబ్లీ షుడ్ బి విత్ ద లీడర్ అండి. డిస్టిలరీ స్పేస్ లో ఉండాలంటే మెక్డోవెల్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా. సో స్టాక్ ఆల్రెడీ మనకి చూసాం 800 నుంచి క్లోజ్ టు 520 దాకా కరెక్ట్ అయింది, అండ్ 468 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. మీకు 2 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ డిస్టిలరీ కంపెనీస్ ఐ థింక్ యూ షుడ్ బి విత్ మెక్డోవెల్స్. తర్వాత మంజునాథ్ అడుగుతున్నారు, డిమార్ట్ రెవెన్యూ సూపర్ మార్ట్స్ యావరేజ్ ప్రైస్ 1234 లో 200 షేర్స్ ఉన్నాయి, 3 ఇయర్స్ హోల్డ్ చేస్తారట? ఇది ఒకటే స్టాక్ డెంట్ అవ్వలేదండి మనం చూస్తే. యాజ్ మేబీ మనకి మిడ్ క్యాప్స్ లో ద వే దే ఫెల్ ఐ థింక్ ఇది ఒకటే స్టాక్ హోల్డ్ అవుతుంది. సో దేర్ వుడ్ బి డే ఈ స్టాక్ కూడా డెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ అది మైండ్ లో పెట్టుకోవాలండి మీరు. ప్రాబ్లీ మీ ప్రైస్ వచ్చిన ఆశ్చర్యం లేదు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో కూడా. 1230 మీరు కొన్నారు, 1420 ఉంది. బట్ 2 ఇయర్ వ్యూ ఉంటే ఇట్స్ ఓకే అండి. బట్ కిందకు వస్తే కనుక యూ షుడెంట్ గెట్ స్కేర్డ్, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ ఫర్ 2 ఇయర్స్. సో ఎలాంటి 168 లో ఎంఎండ్ఎం 915 లో కొన్నారు విజయ సారథి, ఇప్పుడు యావరేజ్ చేసుకోవాలి? ఎల్ఎన్టి ఫైనాన్స్ ప్రాబ్లీ మల్టీ మంత్స్ లో ఇస్ 119 అండి. సో ప్రాబ్లీ ఇట్స్ ఆల్రెడీ దేర్, 120 దాకా రావటం చూసాం. 2017 మే లో వాస్ 119.3. ఇన్ కేస్ అది కూడా కట్ అయింది అంటే కనుక ఇట్ కెన్ కమ్ యాజ్ లో యాజ్ 97. సో ఫర్దర్ మీరు 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, 119 దగ్గర ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ 97 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్. ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఐ థింక్ 1 మంత్ అండ్ 2 మంత్స్ గుడ్ మంత్స్ లో ఐ థింక్ ఇట్ కెన్ రీబౌండ్ టు 160-165. సో 119 లో సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ చూస్, థర్డ్ ప్రైస్ పాయింట్ 97 లో కొనమని చెప్తాను. రఘురామయ్య లాంగ్ టర్మ్ కోసం 2-3 మంచి బెస్ట్ స్టాక్స్ చెప్పండి అంటున్నారు. సో ఎనీ ఫ్రంట్ లైన్ కంపెనీ మీరు స్టార్ట్ బయింగ్ అండి. మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి ఇలాంటి స్టాక్స్ మనం ఈ టైంలో కొనడం ప్రారంభించవచ్చు. బట్ ఏదో ఒకసారి కొనేసి ఆపేసే ప్రక్రియ కాదు ఇది. ఇంకా స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ కావాలంటే ట్రై టు అటెండ్ ది వర్క్షాప్. అందులో కనీసం ఒక 20 మంచి స్టాక్ ఐడియాస్ని మన ఎనలిస్ట్ మీతో పంచుకుంటారు. తర్వాత హెక్సాగర్ గురించి అడుగుతున్నారు మనోజ్ కుమార్, కరెంట్ లెవెల్స్ ఎంటర్ కావచ్చు? యూ కెన్ చూస్ 2 ప్రైస్ పాయింట్స్ అండి. ఎక్సావేర్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 402 లో మంచి సపోర్ట్ ఉంది. యాక్చువల్లీ ఒకసారి మధ్యలో ఒక ఫండ్ ఎగ్జిట్ అయినప్పుడు గ్యాప్ డౌన్ రావటం చూసాం, ఆ గ్యాప్ ఫిల్ చేసింది. సో నా ఉద్దేశంలో 402 నుంచి 480 రేంజ్ అది. సో 435 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 435 అండ్ 400 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ఐ థింక్ యూ షుడ్ బై ఎక్సావేర్. బిఎస్ఎన్ మూర్తి ఎంఎండ్ఎం కొన్నారు 750 రూపాయల్లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా?
అండి. ఎంఎన్ఎం విషయానికి వస్తే ఐఆర్ లెవెల్స్ లో కొద్దిగా సెల్లింగ్ మోడ్ లోకి ఎంటర్ అయిన స్టాక్ ఇది. సో నెక్స్ట్ 857 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా 770 వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఒకసారి బుక్ చేసుకోండి. సో ఓవరాల్ గా ఆటో సెక్టర్ కూడా నెగిటివ్ జోన్ లోనే ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడున్న ఏదైతే చిన్న బాండ్స్ ని యూజ్ చేసుకుని లాంగ్ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ కావడం అనేది బెటర్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే దిస్ ఈస్ ది టైమ్ టు యాడ్ ఇట్. సో అది ఇవాళ ఇన్వెస్ట్ చేస్తారా లేదా కొద్ది రోజుల తర్వాత ఇన్వెస్ట్ చేస్తారా అనేది మనం చెప్పడం కష్టం, ఎవరికీ కూడా తెలియదు. సో ట్రై టు యాడ్, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అంతకంటే మనం లాంగ్ టర్మ్ కోసం చేయగలిగింది మరొక ఉత్తమమైన పని ఇంకోటి ఏది లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా ఇవి షార్ట్ టర్మ్ ఐడియాస్ అనమాట. అంటే ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ అమ్మేసి మళ్ళీ కొనుక్కునే ప్రయత్నం చేయండి అని. సో అంత స్విఫ్ట్గా మీరు మూవ్ కాగలరా, వీల్ లీవ్ ఇట్ టు యూ. సో ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. కీప్ వాచింగ్ టీవీ.